భాగం కావాలి అన్న ఆకాంక్ష అయితే చాలా మందిలో అక్కడ కనబడుతుందండి. కానీ సుధాకర్ అవునండి. గారు, రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఎవరొచ్చినా మీ పేరేంటి, ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగరు. అన్నం తినే సమయానికి వస్తే ఒక ముద్ద అన్నం పెడతారు, ఇంత నీళ్ళు ఇస్తారు, వీలైతే కాసేపు పడుకుంటానంటే చోటు కూడా ఇస్తారు. ఆ తర్వాత అలాంటిది గ్రామాల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ ఇంత దారుణంగా అర్ధరాత్రి వచ్చిన పెద్దవాళ్ళు, తల్లి తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు, సరే మీ మీ ఆకాంక్షకి వాళ్ళ ఆకాంక్షకి వ్యతిరేకతే ఉన్నప్పటికీ కూడా ఇంత ఘోరంగా ఒక మనస్సు చూపించలేకపోవడం అనేది, సరే ఎవరో అడ్డుకున్నా సరే అక్కడికి ఎమ్మెల్యే వచ్చి అడ్డుకున్న వాళ్ళకి అడ్డు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఒక ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. మాకు మార్గ మధ్యలో ఒక గ్రామంలో అయితే ఇంటికి వైసీపీ జెండా కట్టి ఉందండి. కానీ ఆయన అక్కడ షెల్టర్ దగ్గరకు వచ్చి రైతులు కొంతమంది కూడా కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా మా ఇంట్లో పడుకోవటానికి రండి అని అడిగి తీసుకెళ్లి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తలు కూడా చాలా విధిగా పాల్గొంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళలో కూడా ఒక మార్పు వచ్చింది. కానీ మరి ఈ నాయకులు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? నిజంగా ఆయన ఆయన కనుక తెలియదని ఇప్పుడు మీ ప్రతినిధికి కనుక చెప్పి ఉన్నట్టయితే రాత్రి ఆయన వచ్చి ఉండాలి ఆ ప్రదేశానికి వచ్చి. ఒకవేళ అక్కడ ఎవరైనా తన పేరు చెప్పి ఆ విధంగా బెదిరిస్తున్నారేమో, అటువంటి బెదిరింపులు లేదు, నేను కూడా నా నియోజకవర్గంలో జరిగే పాదయాత్రకి నేను ఎటువంటి అడ్డంకులు సృష్టించట్లేదు అనేటువంటి విషయాన్ని ఆ ప్రదేశానికి వచ్చి చెప్పేవాళ్ళు. కానీ చెప్పలేదు అంటే మీరు ఏదో మీడియాలో బుక్కా ఇస్తున్నారు. కానీ ప్రజలందరూ అనుకుంటా ఉండారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మేది లేదు. సర్వేపల్లి ఎక్కడా కూడా గత 31 రోజుల్లో ఇటువంటి కామెంట్లు లేనటువంటిది ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చిందంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా చాలా బాధపడతా ఉన్నారు. నిజంగా మా ప్రజాప్రతినిధి ఈ విధంగా ఒక ధర్మ పోరాటాన్ని అందుట్లో శ్రీవారి రథంతో కూడినటువంటి మహాపాదయాత్రకి కనీస వసతులు కూడా కల్పించలేక అడ్డంకులు సృష్టిస్తున్నారంటే ఆ ప్రజల యొక్క మనోభావాలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిని బాధపడతా ఉన్నారు. వాళ్ళు మనోభావాలను కూడా కించపరిచినటువంటి విధానంగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా శాంతియుతమైనటువంటి ఒక్క ఇందాక మేము చెప్పారు, మేమే వైఎస్ఆర్ పార్టీకి వైసీపీకి వ్యతిరేకం కాదండి. మేము ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి ఒక నిర్ణయాన్ని మీద ఆ నిర్ణయాన్ని సవరించుకోవాలి అనేటువంటి విధానం మీద మేము ఈ యొక్క ఉద్యమం చేపట్టాము. ఇక్కడ పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, అమరావతి రాజధాని ఉండాలి అన్న కోరిక వేరు అనేది చూడడంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది. కానీ పాలకులకి లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలకి, మీరు వెళుతున్న ఏదైతే ఆ దోవ పొడవునా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకి ఇంకా దాని మీద క్లారిటీ రాలేదేమో అనిపిస్తుంది సుధాకర్ గారు. అదే 100% రాలేదండి. కానీ వాళ్ళు ఏంటనుకుంటున్నారంటే ఈ పాదయాత్రను అడ్డుకుంటే జగన్ గారిని మెప్పించామేమో అనుకుంటున్నారు. ఈ పాదయాత్రకి మీరు ఏ చిన్న ఆటంకం కలిగించినా కూడా అది మీ యొక్క ప్రజా జీవితంలో ఒక మాయని మచ్చ అవుతుంది. అది రేపొద్దున ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోవటానికి, ప్రజలచే చీత్కారించబడటానికి ఇది ఒక ప్రధాన కారణం కూడా అవుతుందనే విషయాన్ని మరిచి వారి అధినాయకుడు కూడా ఆ విధంగా చెబుతాడని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే చేయమని ఇప్పటివరకు ఇక్కడ ఇంత ఘోరంగా జరగలేదు కాబట్టి పైనుంచి ఏదో వచ్చింది అని కాదు. అంటే ఇక్కడ ఇక్కడ ఈ స్థాయిలోనే మీరు అన్నట్టుగా మరి ఇంకేదో ఆశించి నేను సక్సెస్ఫుల్గా వీళ్ళని మా దగ్గర నుంచి తరిమి కొట్టాను లేదంటే వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేశాను అని చెప్పుకోవడానికి ఏమైనా క్వాలిఫికేషన్ లాగా ఏమైనా పనికొస్తుందేమో. దాని గురించి అలా పొరపాటు పడుతున్నారేమో, ఇప్పటికైనా సరి చేసుకోవాలి. ప్రజలు ఇటువంటి దాన్ని అసహించుకుంటా ఉంటారు. ఎందుకంటే కనీసం మనకి శత్రువు అయినా సరే మన ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఒక భారతీయ సంస్కృతితో పెరిగినటువంటి వాళ్ళం మనం అంతా కూడా. అటువంటి సంస్కృతికే ఒక భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించడం అంటే నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విధంగా మీరు ఎందుకు చేశారు, లేకపోతే అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించారు అనేది మీరే ఒకసారి మనం చేసుకోవాలి. ఒకవేళ మీకు గనక తెలియకుండా ఉంటే అది చేసినటువంటి వాళ్ళని మందలించి భవిష్యత్తులో అటువంటి చేయకుండా క్షమాపణలు చెప్పించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని మీ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఓకే అండి. శైలజ గారు, మీతో పాటు ఉన్న మహిళలందరూ, అమ్మలందరూ
ఈరోజు తమ పిల్లల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన భూముల్ని మా ముఖాన మళ్ళీ తిరిగి కొడతానంటే ఇది పద్ధతి కాదు, మా మా త్యాగాన్ని ఈరోజు మీరు దారుణంగా చూస్తున్నారు అన్న బాధతో అడుగులు వేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు తిరుమల చేరుకుంటామన్న భరోసానో లేదంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఆకాంక్షో ప్రజలందరూ తమకు మద్దతిస్తున్నారు, వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు అన్న ధైర్యమో అడుగులు పడుతున్నాయి. బట్ ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత రాత్రి నుంచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా బేజారు అవుతున్నారా, భయపడుతున్నారా? ఇలాంటివి మున్ముందు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? కనీసం భోజనం కూడా తినిపించలేని పరిస్థితిలో, తినిపించాల్సిన అవసరం లేదు, తింటున్న అన్నాన్ని కూడా లాక్కున్న పరిస్థితిలో ఉన్న దాని నుంచి వీళ్ళు ఎలా ఎలా ఉన్నారు రాత్రి నుంచి మహిళలు? లక్ష్మి గారు, వీళ్ళు ఏదైతే మా మహిళలు, రైతు మహిళలు కానివ్వండి, ఎంతో మనోధైర్యంతో, దృఢ సంకల్పంతో ఈ 2 ఏళ్ళు ఉద్యమం నడుపుకొచ్చారు. అలాగే ఈ పాదయాత్ర బయలుదేరే ముందు కూడా ఎప్పుడైతే మరి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వం తరపు లాయర్ కోర్టులో చెప్పారు వీళ్ళ మీద రాళ్ళు కాదు పూలు వేస్తారని, దానికి కూడా సిద్ధమయ్యారండి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్ని ఎదుర్కొని ముందుకు సాగుతాం. రాళ్ళు కాదు పూలు వేస్తారు కాదు, రాళ్ళు వేస్తారు అన్నారు కోర్టులో. అదే రాళ్ళు వేస్తారు, రాళ్ళు వేస్తారు అన్నారు, వేస్తారు అన్నారు. దానికి భిన్నంగా పూలు పడుతున్నాయి. ఎందుకంటే అవును పూలు పడుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటికి కూడా అదే చెప్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే వాటన్నిటికి కూడా సిద్ధమయ్యి ఈ పాదయాత్రను కొనసాగించాలి. ఎటువంటి ఆటంకులు అడ్డంకులు వచ్చినా, ఆఖరికి మా ప్రాణం పోయినా సరే మేము ఈ పాదయాత్రని కంప్లీట్ చేస్తాం అనే దృఢ సంకల్పంతో ఈరోజు బయలుదేరారు. ఎందుకంటే మేము చాలా ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్ళలో అలవాటు అయిపోయినాయండి మా మహిళా రైతులకు కానివ్వండి, జేఏసీ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఆ రోజు హైవే దిగ్బంధం చేసినప్పుడు తినే అన్నంలో ఇసుకేశారు, అది చూసి పక్కనున్న గ్రామాల వాళ్ళు తలా ఒక ముద్ద తెచ్చిపెట్టారండి. అంటే పోలీసులు దాన్ని అడ్డుకోగలగారు కానీ ఎవరైతే మనసులో అమరావుతుందో వాళ్ళు బయటకు వచ్చి మాకు ముద్ద అన్నం పెడుతుంటే మా రైతులకి వాళ్ళని అడ్డుకోలేకపోయారు. అలాగే మహిళా దినోత్సవం రోజు ఏదైతే సంఘటన జరిగిందో మీరు అందరు కూడా చూశారు. అక్కడ రోడ్డు మీద భోజనం పెట్టుకుంటే దాన్ని కాలుతో అన్నారు పోలీసులు. తినే అన్నాన్ని, ఒక రైతు పండించే అన్నాన్ని ఈ రోజు దేశమంతా రైతు పండించే అన్నం తింటుంటే అలాంటి రైతు ఆ రోజు తింటానికి వండుకున్న అన్నాన్ని కాలుతో అన్నారు. అలాగే మధ్యాహ్నం పూట రోడ్డు మీద కూర్చున్న ఆ రోజు మధ్యాహ్నం పూట మమ్మల్ని పంపియండి మా శిబిరానికి వెళ్ళి భోజనం చేస్తా అంటే పంపిలేదు. ఏం చేశారండి అక్కడ రైతులు, అక్కడికక్కడ అందరూ వాహనాలు తిరిగే రోడ్డు మీద, నడిచే రోడ్డు మీద ఆ రోడ్డు కడుక్కొని నీళ్లతో ఆకు లేకుండా పొద్దున ఏదైతే టిఫిన్ తెచ్చుకున్నారు అదే టిఫిన్ ని మధ్యాహ్నం భోజనానికి ఆ రోడ్డు మీద, ఆ నేలనే వాళ్ళు ఒక పల్ల ప్లేట్ గా భావించి ఆ నేల మీద వేసుకొని తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటిని బట్టి కూడా చూస్తే తెలుస్తుంది అంత ఈజీగా భయపడే రకాలు. ఎక్కడో కొంచెం బాధ ఉండొచ్చు, అయ్యో మనకి ఇంకా అడ్డంకులు వస్తున్నాయే, కానీ ఓ పక్క ధైర్యం కూడా ఉంది, వీళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారు, ముందుకు వస్తారు మాకు అన్నం పెట్టడానికి, లేకపోతే ఒక పూట అన్నం తినవండి ఏమైపోద్ది చచ్చిపోంగా. నిరాహార దీక్షలు చేశారు వీళ్ళందరూ, వీళ్ళే నిరాహార దీక్షలు చేశారు, లేకపోతే 48 గంటలు నిరాహార దీక్షలు చేశారు. ఒక పూట తిండి పెట్టపోతే, దొరకపోతే మేమేం చచ్చిపోయాం అనే ధైర్యంతో కూడా ఉన్నారు వీళ్ళందరూ. అంటే అంత సంకల్పం ఈ రోజు రాష్ట్రం కోసం ఇంత చేస్తున్న ఉద్యమాన్ని ప్రతి ఒక్కళ్ళు భావించారు కాబట్టి ఈ రోజు ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చుకోవటానికి బయలుదేరారు. నిన్న ఏదైతే జరిగిన సంఘటన ఉందో అక్కడ పాపం చూసుకునే వాళ్ళు కంగారు పడుతుంటే ఏం పర్లేదండి, మాకు ఒక ఎండలైనా తింటాం, ఓ చెట్టు కింద నీడనైనా కూర్చొని తింటాం, తప్పితే మీరేదో మాకు టెంట్లు వేసి పెట్టాలని మాత్రం ఆలోచించొద్దు, మీరు అంత ప్రెషర్ తీసుకోవద్దు, మాకు ఎక్కడైనా అలవాటే రోడ్డు మీద కూర్చొని తింటా అని రైతులు వాళ్ళకి ధైర్యం చెప్పి నడిచిన సంఘటన అండి ఇదంతా కూడా. అంటే అక్కడే తెలుస్తుంది ఎందుకంటే ఒక ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఈరోజు నిలువ నీడ లేకుండా చేసిన తినే అన్నం కూడా వండనీయకుండా, వండిన అన్నాన్ని నోట్లోకి కూడా పోనీయకుండా చేస్తున్న దీని పట్ల ఇంత కాఠిన్యం, ఇంత కఠినత్వం పట్ల అయితే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు ఇలా చేశారు, ఆయన్ని ఏ శక్తులు అలా చేయించాయి, లేదంటే అసలు ఆయన ప్రమేయం లేకుండా ఇంకెవరైనా చేశారా? అలా చేస్తుంటే వాళ్ళని దండించాల్సిన అవసరం, కనీసం దండించకపోయినా ఆయన ఎందుకు ఇలా చేశారు అని అడగాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం ఎమ్మెల్యే గారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శైలజ గారు, సుధాకర్ గారు, అనిత గారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు వాలంటీర్లకి ఒక పెద్ద బాధ్యతను పెట్టింది ప్రభుత్వం. అదేంటి అంటే ఎప్పుడో 1983 నుంచి కట్టుకున్న ఇళ్ళున్నాయో ఆ ఇళ్లకి ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాలి.
గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 15,000, ఇంకా కార్పొరేషన్లో అయితే 30,000 రూపాయలు కట్టాలి అంటూ ఒక జులుం జారీ చేసింది. ఆ బాధ్యతని వాలంటీర్ల మీద పెట్టింది. వాలంటీర్లు ఈరోజు గడప గడప తొక్కుతూ 10,000 రూపాయలు మీరు కడతారా లేదా, ఎన్టీఆర్ గృహాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు ఇచ్చిన గవర్నమెంట్ పథకాల రూపంలో ఇచ్చిన ఇళ్ల శిస్తులు ఏవైతే ఉన్నాయో దీని మీద ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాలి అంటూ ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక బడ్జెట్ టార్గెట్ పెట్టుకుని, ఒక ఖజానా నింపుకునే క్రమంలో ఈరోజు వాలంటీర్లకి ఒక అతి పెద్ద బాధ్యతను అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాలో ఇంకాస్త ముందుకు వెళ్ళి ఏకంగా ఇది 10,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే మీ ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ అవుతాయి అంటూ ఒక సీరియస్ వార్నింగ్తో ఒక లెటర్ కూడా వెళ్ళింది. బట్ ఆ లెటర్ ఇచ్చిన వ్యక్తిని సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కానీ మొత్తానికి ఏంటి, 10,000 రూపాయలు ఎవరెవరు కట్టాలి, ఎందుకు కట్టాలి, దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం చిన్న బ్రేక్ తర్వాత.